వాయుగుండంగా మారిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో పొంగుతున్న వాగులు వంకలు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అప్రమత్తంగా అధికార యంత్రాంగం ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జూరాల ప్రాజెక్టుకు వరద గేట్లెత్తిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక నేడు ఏపీ సీఎంతో నీతి ఆయోగ్ చైర్మన్ భేటీ ఏపీ విషయంలో కీలక ప్రతిపాదనలు బీహార్తో సమానంగా వెసులుబాట్లు అడిగే ఛాన్స్ ఏపీ అల్లర్లపై ఢిల్లీలో ధర్నా బుధవారం నిరసనలకు వైసీపీ పిలుపు అసెంబ్లీ ఎగ్గొట్టడానికేనని అధికార పార్టీ విమర్శలు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న జగన్ దాడులపై బుధవారం ఢిల్లీలో ధర్నా చంద్రబాబు సారీ చెప్పాలని డిమాండ్ ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పెండింగ్ వేయాలంటూ అభ్యర్థుల విజ్ఞప్తి డిసెంబర్లో నిర్వహిస్తామన్న సర్కార్ గ్రూప్ 2 అభ్యర్థులతో భర్తీ సమావేశం ఖాళీలను చూసి జాబ్ క్యాలెండర్ వేస్తామని హామీ పోటీ పరీక్షలు రాసే వారి కోసం నాలెడ్జ్ సెంటర్లు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు కేబినెట్ సబ్ కమిటీ సీఎం రేవంత్ అధ్యక్షతన ఏర్పాటు స్కూళ్లను మెరుగుపరచడంపై ఫోకస్ మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య విమాన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కొలిక్కి తెస్తున్నామన్న సత్యనాదేళ కామారెడ్డి జిల్లా దవాఖానాలో కలకలం గోడలకు విద్యుత్ సరఫరా రోగులు బంధువులకు కరెంట్ షాక్ ఏలూరు ఏజెన్సీలో స్తంభించిన జనజీవనం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ ఉమ్మడి తూర్పుగోదావరిని వణికిస్తున్న వర్షాలు ధవళేశ్వరం బరాజ్కు వరద జల్లేరు ఉధృతితో రాకపోకలు కట్ నిడదవోలు ఎర్ర కాల్వ ఉగ్ర రూపం పొలాలకు ముంపు రాకపోకలకు ఇబ్బందులు వరద ప్రాంతాల్ని పరిశీలించిన మంత్రి దుర్గేష్ ములుగు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బోగతా జలపాతానికి పోటెత్తిన వరద కనువిందు చేస్తున్న వాటర్ ఫాల్స్ సౌదీలో కష్టాలు అనుభవిస్తున్న కోనసీమ వాసి ఏజెంట్ చేతిలో మోసపోయిన వీరేంద్ర కుమార్ కాపాడాలని అభ్యర్థన అంధకారంలో అదోని ప్రభుత్వాసుపత్రి పనిచేయని జనరేటర్లు పేషెంట్ల ఇక్కట్లు కరెంట్ కట్ వెనక కుట్ర ఉందని ఆరోపణలు ఉద్యోగులుగా గుర్తించాలన్న అంగన్వాడీలు గౌరవ వేతనానికి బదులు కనీస వేతనానికి డిమాండ్ హైదరాబాద్ మధురా నగర్లో ధర్నా స్టాఫ్ నర్సింగ్ కౌన్సిలింగ్ లో గందరగోళం హైదరాబాద్ కోఠీలో ఆందోళన తక్షణమే రద్దుకు డిమాండ్